మణిపూర్ ఘటనకు కారకులైన దుండగులను శిక్షించాలని కోరుతూ ప్రకాశం జిల్లా దర్శి క్రైస్తవ సంఘాలు, దళిత ప్రజా సంఘాలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక LEF చర్చి నుండి గడియార స్తంభం, నాలుగు కూడల్లో మానవహారం, అక్కడ నుండి దర్శి DSP ఆఫీస్ వరకు మణిపూర్లో జరిగిన క్రైస్తవులపై దాడి, చర్చిలలో ధ్వంసం చేయడం, మహిళలను నగ్నంగా ప్రదర్శించిన దోషులపై కఠినంగా శిక్షించాలని కోరుతూ దర్శి రీజనల్ పాస్టర్ ఫెయిర్ ఫెలోషిప్, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శి రీజనల్ ఫెయిర్ ఫెలోషిప్ నాయకులు సూర్యచంద్ర, రీజనల్ సెక్రటరీ డేవిడ్ హసన్, యేసుదాస్, యేసుబాబు మాట్లాడుతూ మణిపూర్లో క్రైస్తవులపై అమానుషమైన దాడులు చేస్తూ చర్చిలను ధ్వంసం చేయడం, మహిళలను నగ్నంగా ప్రదర్శించడం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ AMC వైస్ చైర్మన్ కేసనపల్లి నాగేశ్వరరావు, డి ప్రేమ్ కుమార్ మాదిగా, మహానాడు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గట్టుపల్లి ప్రసాద్, అధిక సంఖ్యలో 5 మండలాల పాస్టర్లు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా స్థానిక DSP అశోకవర్ధన్ రెడ్డికి దర్శి తహసీల్దార్ కావేటి వెంకటేశ్వర్లకు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది. తలదాచుకున్నటువంటి పరిస్థితులు వీళ్ళరా అనేక మంది పాస్టర్లను తలకి వేరుగా, మొండానికి వేరుగా చేసి గుమ్మాలకు వేలాడగట్టినటువంటి పరిస్థితులు, చిన్న బాలుడిని తుపాకీ తోటాలకు బలి చేసి వినోదం చూస్తున్నటువంటి ఆ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ముక్త కంఠంతో, ఏకభావంతో ఖండిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ యొక్క క్రైస్తవ ర్యాలీ, శాంతియుత ర్యాలీని చేపట్టాము. మీ అందరి మద్దతు కూడా ఈ ర్యాలీకి ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాము. ఆ మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాకాండను ఆపి శాంతి నెలకొల్పాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించాలని, మన యొక్క భారతదేశ రాజ్యాంగం ప్రకారము ఇది లౌకిక దేశము, ప్రజాస్వామ్య దేశము. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అనేకమైన మతస్థులు అందరూ కూడా సహోదరి సహోదరులాగా కలిసి ఉండేటువంటి సభ సమాజంలో మనం ఉండవలసిందిగా ఈ ఆటవిక, క్రూరమైనటువంటి, నీచమైనటువంటి చర్యలను అరికట్టాలని మేము ప్రార్థనలు చేస్తా ఉన్నాము.